వాలంటీర్స్కి నేను ఒకటే చెప్తున్నా, వాలంటీర్స్కి వాళ్ళ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, లక్ష మంది మహిళలు ఉన్నారు వాలంటీర్లు అని. అమ్మ నేను ఒక అన్నగా చెప్తున్నా, మీకు 5000 వస్తే ఇంకో 5000 ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను. నేను ఎప్పుడు మీ పొట్ట కొట్టను. తల్లి చెప్తున్నా, జనవాణి కార్యక్రమం వైసీపీలోని మహిళా వాలంటీర్ వస్తేనే నేను బయటకు వచ్చాను. వాళ్ళ అన్నని చంపేశారు, అందుకు నేను బయటకు వచ్చాను. నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని కన్నీరు పెట్టే పని చేయను. కానీ ఎందుకు ఈ జాగ్రత్తలు చెప్తున్నానో మీరు చాలా జాగ్రత్తగా వినాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పట్లో ఉన్న ఐఏఎస్లు ఉన్నతాధికారులు అందరూ కూడా ఉన్నతాధికారులు అందరూ కూడా ఏం చేశారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమి చెప్తే అవి చేసేసారు. వాళ్ళందరి మీద కేసులు, వాళ్ళందరి మీద జైళ్ళు. శ్రీలక్ష్మి గారితో లాంటి సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా ఈరోజున జైలుకి వెళ్ళి బయటకు వచ్చారు. ఐఏఎస్ అధికారులకే అలాంటివి ఉంటే, ఒకసారి మీరు క్రైమ్ చేశారు మీకు తెలియదు, వాళ్ళు మీ చేత ఏ క్రైమ్ చేస్తున్నారో మీకు తెలియట్లా, పర్సనల్ డేటా తీసుకుంటున్నారు, ఇట్స్ యాంటీ అగెయిన్స్ట్ ది ప్రైవసీ యాక్ట్ కింద, మీకు తెలియట్లా. అది మీకు గుర్తుపెట్టుకోండి, లల్లూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి చిన్నపాటి గడ్డి స్కామ్లు ఇరుక్కుంటే ఆయన ముఖ్యమంత్రి అయినా దిగిపోయి జైల్లో ఉండాల్సి వచ్చింది. జయలలిత గారు ఒక చిన్నపాటి క్రైమ్ జరిగితే ఆవిడ కూడా జైల్లో ఉండాల్సి వచ్చింది. శ్రీలక్ష్మి గారు జైల్లో ఉండొచ్చారు. ఈరోజుకి జగన్ కేసులు ఉన్నాయి. వీళ్ళే ఇంత ఇబ్బందిగా ఉంటే పాపం మీరు 250,000 మంది మీ చేత మీకు తెలియకుండా తప్పు చేయిస్తున్నారు. నేను మాట్లాడుతూ మిమ్మల్ని రక్షించడానికి మాట్లాడుతున్నా. మీరు చేసే పనులు 2022 డిజిటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వస్తాయి. అది క్రిమినల్ అఫెన్స్. అది వాలంటీర్సు ఏమేం చేశారో మీ అందరికీ తెలుసు. 6 ఏళ్ల బిడ్డ నుంచి 8 ఏళ్ల బిడ్డ నుంచి వితంతవుల దగ్గర నుంచి అందరూ వాలంటీర్స్ అని చెప్పట్లా, బట్ వాలంటీర్స్ చాలామంది ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారు. ఆడపిల్లల్ని కానీ పెద్దల్ని కానీ వితంతువుల్ని కానీ కొంతమంది క్రిమినల్ శక్తులు ఉన్నాయి. వాళ్ళ మీద లెక్క పక్క లేదు. నీ వాలంటీర్ వ్యవస్థకి ఎవడు హెడ్డో చెప్పు నాకు. ఎవడు హెడ్డు? హిట్లర్ ఎస్ఎస్, హిట్లర్ ఎస్ఎస్ సాల్ షూట్స్ కూడా హిమ్లర్ అనే ఒక హెడ్ ఉన్నాడు. వాలంటీర్ వ్యవస్థ అది కూడా దారుణాలు చేశారు. హిట్లర్స్ ఎస్ఎస్ సాల్ షూట్స్ అనేది, దానికి కూడా హిమ్లర్ అనే ఒక హెడ్ ఉన్నాడు. నీ వాలంటీర్స్ వ్యవస్థకి ఎవడు హెడ్డు? వాట్సాప్ గ్రూపులు ఎవరు ఎక్కడికి పంపిస్తున్నారు? నువ్వు చెప్పకపోతే జగన్, వి విల్ మేక్ యూ అకౌంటబుల్. విల్ మేక్ ష్యూర్ వి విల్ డ్రాగ్ యూ జగన్. నువ్వు నవ్వుతా ముద్దులు పెట్టుకుంటే కౌగిలించుకుంటే కుదరదు జగన్, ఆ తరం పోయింది. మనుషుల్ని ఒకసారి మోసం చేయగలవు, ఎల్లవేళలా అందరినీ ఎల్లకాలం మోసం చేయలేవు. వాలంటీర్స్కి ఒకటే చెప్తా ఉన్నా, మీరు 164.33 రూపాయల కోసం రోజుకి మీరు వాళ్ళు చెప్పిన మీకు తెలియట్లేదు, వాళ్ళు చేయిస్తారు, మీ చేత క్రైమ్ చేస్తున్నారు. మీ పాస్పోర్ట్ డీటెయిల్సు, ఒకరి పాస్పోర్ట్ డీటెయిల్సు, ఒకరి శాలరీ, ఒకరి బ్యాంక్ అకౌంట్, ప్రభుత్వాల మధ్య శాఖల మధ్య ఉండాలి. మీకు వాలంటీర్స్ చెప్తా ఉన్నా, ప్రభుత్వ శాఖలకి మధ్యలో ఈ డేటా వీళ్ళకి పంపించాలంటే లిఖితపూర్వకంగా లేఖలు ఉంటాయి, పర్మిషన్స్ ఉంటాయి. మీరు ఏమీ లేకుండా అక్కడ వివోఏ అని చెప్పి ఒక హైదరాబాద్ నానక్రామ్ కూడా పంపిస్తున్నారు. అక్కడ ఉన్న వ్యవస్థ 700 మందికి కూడా చెప్తున్నాను, ఇది కాగ్నిజిబుల్ అఫెన్స్. ఇది మీరందరూ క్రైమ్ చర్యలకి మీరు బాధ్యులు అవుతారు, క్రిమినల్ చర్యకి బాధ్యులు అవుతారు. ఇది నేను చెప్పడం కాదు, హైకోర్టు చెప్తా ఉంది, సుప్రీంకోర్టు చెప్తా ఉంది, డేటా ప్రొటెక్షన్ యాక్ట్ చెప్తా ఉంది, ఇంతమంది చెప్తా ఉన్నారు. ఈ 2.5 లక్షల మంది వాళ్ళకి అనుసంధానంగా ఉన్న 700 మంది, యువర్ ఆల్ లైబుల్ ఫర్ క్రిమినల్ యాక్షన్. జాగ్రత్త, ఎందుకంటే మీకు వచ్చేది రోజుకి 164.33 రూపాయలు మాత్రమే. దీనికోసం మీ బంగారు భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు.
వాలంటీర్ తల్లిదండ్రులకి నేను చెప్తా ఉన్నాను, అమ్మ మీ బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోండి. శ్రీలక్ష్మి గారు లాంటి ఐఏఎస్ అధికారినే పాపం రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కదా అని చెప్పి చేసేసారు ఆవిడ. ఆవిడనే ఈ వ్యవస్థ రక్షించలేకపోయింది. లల్లూ ప్రసాద్ యాదవ్ గారిని రక్షించలేకపోయింది. తప్పు ఇంత అంత అని కాదు, తప్పు చేసిన ఎవరైనా పట్టుకుంటుంది. ఈ రోజున వైసీపీ నాయకులు మేము ఉన్నామని చెప్తున్నారు, వాళ్ళెవరు ఉండరమ్మా. శ్రీలక్ష్మి గారు జైల్లో ఉన్నారు, జగన్ను ముఖ్యమంత్రి అయ్యాడు, ఇది జరుగుతుందమ్మా. రాజకీయ నాయకులు బాగానే ఉంటారు, మీ బిడ్డల భవిష్యత్తు పాడైపోతే చూసుకోండి. నేను ఎప్పటి నుంచో చెప్తా, ముందే వార్నింగ్ చేస్తా, నా మాటంటే మీకే మంచిది. మీకెవరికన్నా వసతి హాస్టల్ వసతి పథకాలు కానీ ఫీజు రీఇంబర్స్మెంట్లు కానీ మీకు వచ్చినాయా? మీకు కదా కడుపు మంటుతుంది కదా మీకు. మనకి వృద్ధాప్య పెన్షన్ రావు, చూడు అమ్మ ఒడి తీసేశారు. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడంటే, మీకు రావాల్సిన డబ్బుని, మీకు రావాల్సిన ఫీజు రీఇంబర్స్మెంట్లని, మీ హాస్టల్ దీవికి వసతి దీవెనకి ఇవ్వాల్సిన డబ్బుల్ని 705 కోట్ల రూపాయలు వాళ్ళ వాలంటీర్స్కి ఇచ్చుకున్నారమ్మ. సత్కారం అంట 705 కోట్లు. 300కి విద్యార్థులకి అక్కడ కాలేజీల్లో షెడ్యూల్ లేకుండా వర్షంలో ఎండకి వానికి తడుస్తూ చదువుకుంటా ఉంటే ఏలూరులో 705 కోట్లు 705 కోట్లు వాలంటీర్లకు ఇచ్చాడు. మీరు ఆలోచించండి, మీరు అందరూ చదువుకున్న వాళ్ళు కదా, మీరు ఆలోచించండి. జగన్ లేనప్పుడు అంతకుముందు పెన్షన్లు ఆగిపోయినాయా? జగన్ లేనప్పుడు రేషన్ ఆగిపోయిందా? జగన్ లేనప్పుడు వృద్ధాప్య పెన్షన్లు ఆగిపోయినాయా? జగన్ లేనప్పుడు గ్రామీణ వ్యవస్థ లేదా? అంటే ఏం జరుగుతుంది? ఇన్ని సమాంతర వ్యవస్థలు ఏంటి? ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జెండా చూపించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది ఏంటి, నువ్వు ఎన్ని సమాంతర వ్యవస్థలన్నా స్థాపించు, ఎన్ని కొత్త చట్టాలన్నా చేయి, చేసే మనసు లేనప్పుడు, మీకు అండగా నిలబడాలనుకునే మనసు లేనప్పుడు నువ్వు ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని సమాంతరమైన వ్యవస్థలు చేసినా పనిచేయదు. అందుకని మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రోజున నువ్వు 705 కోట్లు నువ్వు ఎవరికి ఇచ్చావు? నువ్వు వాలంటీర్స్కి ఇచ్చావు. పోనీ వాలంటీర్స్ ఏమన్నా నువ్వేమంటావు? వాళ్ళు మంచోళ్ళు, జనరల్ పబ్లిక్ అన్న, మరి వాళ్ళ చేత వైసీపీ కండువాలు ఎందుకు ఇస్తున్నావు? నీ వాలంటీర్స్కి వైసీపీ కండువాలు ఎందుకు ఇస్తున్నావు? అది యాంటీ కాన్స్టిట్యూషనల్ కాదా? అలాగే వాళ్ళకి 705 కోట్ల రూపాయలు ఇచ్చి నువ్వు పంచాయతీ సెక్రటరీస్కి జీతాలు ఇవ్వట్లా, విఆర్ఓలకి సకాలంలో జీతాలు ఇవ్వట్లా, అంగన్వాడీ టీచర్లకి 1000 రూపాయలు పెంచుతారంటే అవి డబ్బులు ఇవ్వట్లా, ఏదన్నా మాట్లాడితే అడిగినందుకు మనకి ఒంగోలులో ప్రకాశం జిల్లాలో టంగుటూరులో వెంకటామ్మకి హనుమయ్యమ్మ గారిని చంపించేశావు నువ్వు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే వైసీపీ వాళ్ళు చాలా కోపాలు వస్తాయి. పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చింటే మాట్లాడేస్తున్నాడు, నోరు పారేసుకుంటాడు, వార్నింగ్లు పంపిస్తూ ఉంటారు. నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా, చీకట్లో దీపం వెలిగిస్తే చీకటి కోపం రాదా? కోపం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? చెయ్యి నరికేయమని చెప్తుంది, తిట్టమని చెప్తుంది. నేను అందుకనే మీ అందరి భవిష్యత్తు కోసం నా ఒక్కటి జీవితాన్ని పణంగా పెట్టి ఒక నిలబడాలి, ఈ రాష్ట్రంలో ఒక నిలబడాలి. నాకు ఒకటే అనిపిస్తుంది శేషేంద్ర గారు, ఏ మనిషి నీకంటే తక్కువ కాదన్న నిజం, ఏ మనిషి నీకంటే తక్కువ కాదన్న నిజం తలుపుకొస్తే చాలు నీ జన్మ సార్థకం అని. జనసేన అండగా ఉండే చేతులు, కష్టాల్లో ఉన్న రైతుకు కానీ ఆడబిడ్డలు కానీ అండగా ఉండే చేతులు. అధికారం లేదు, ఓడిపోయాం, కానీ మా చేతులు అండగానే ఉన్నాయి. ఆరిపోతున్న దీపాన్ని ఎప్పుడు పట్టుకునే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా వెలగాలని జాగ్రత్తగా కాపాడుకున్నాం దీపాన్ని. జనసేనవి అండగా ఉండే చేతులు, వైసీపీవి దీపాలు ఆర్పేసే చేతులు. మీకు జగన్ దోపిడీ ఎలా ఉందో చెప్తా. ఒక్క మధ్య ఆల్కహాల్లోనే 30,000 కోట్లు. ఇక్కడ మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ 1000 రూపాయలు లేవు. పాప అతను 30,000 కోట్లు సంపాదించాడు. ఇసుక మైనింగ్లో 40,000 సంపాదించాడు, 40,000 కోట్లు. సిమెంట్లో వాళ్ళ భారతీయ సిమెంట్కి అన్ని రకాలు, ఎవడేం పని చేసినా భారతీయ సిమెంటే కొనాలి, ఇంక వేరే సిమెంట్లు కొనకూడదు.
దానికి సంబంధించి 20,000 కోట్ల రూపాయలు చేశాడు. చిన్న చిత్తక అన్నీ కలిపి అదొక మిగతా అన్నీ కలిపి 100,000 కోట్ల రూపాయలు ఈ ఒక్క 4 ఏళ్ళలో లెక్క తేలుతా ఉంది. ఒకవైపు మీకు ఇసుక పెరిగిపోయింది, చెత్త ట్యాక్స్ వేస్తూ ఉన్నారు, రేట్లు పెరిగిపోయినాయి, ఇందాక చెప్పినట్టుగా ఉప్పు పప్పు అన్ని మినపప్పు అన్నీ పెరిగిపోయినాయి, వీళ్ళేమో 100,000 కోట్లు దోచేశారు. జగన్, నువ్వు బాధపడతా ఉన్నావు, పంచాయతీరాజ్ వ్యవస్థని ఎందుకు చంపేస్తున్నావు నువ్వు? పోయినసారి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నేను అదే మాట్లాడాను కదా, ఇన్ని సమాంతర వ్యవస్థలు ఎందుకని ఆ రోజు మాట్లాడా, ఈరోజు అదే మాట్లాడుతూ ఉన్నా, నేనేం మాట మార్చలా. నువ్వు ఈ మధ్యన జగన్ ది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చాలా గొప్ప హైది పడింది ఫోటోగ్రాఫ్. ఏంటంటే అంటే ఒక చిన్న గ్రామం, గాంధీ గారి పక్క నుండి మన జగన్ బాబుని నాన్న ఆ గ్రామాన్ని కబలించేయమని ఇట్లా ఫోటో. గాంధీ గారు దయచేసి అలాంటి పనులు చేయరమ్మా, మీ ఊహల్లో కూడా పెట్టుకోకండి. అలా రారాయన ఆయనకున్న కర్ర తీసి ఎప్పుడో కోపంసే కొట్టాలంటే జగన్నే కొడతాడు. కాక్ చెప్పింది ఇందాక వాలంటీర్స్ కూడా చెప్తున్నా, కాక్ పాయింటెడ్ అవుట్ ద ఫాలోయింగ్. మీరు పంచాయతీ నిధులు 1,343 కోట్లు రిలీజ్ చేయకుండా 1,144.71 కోట్ల విలేజ్ వాలంటీర్స్కి, వారికి 1,555 కోట్లు గ్రామ సచివాలయాలకి నువ్వు ఎలా చేసావు? పంచాయతీలను ఎండగొట్టి నువ్వు వాలంటీర్స్కి గ్రామ సచివాలయాలకి ఎలా డబ్బులు పెడతావు? ఇదేమో రాజ్యాంగబద్ధమైనది, ఇదేమో నువ్వు పెట్టుకున్న ప్రైవేట్, ఇది ప్రైవేట్ కంపెనీలు, అవి ఎలా చేయగలవు నువ్వు? ఇది దీని మీద కూడా మేము కోర్టుకి వెళ్తున్నాం జగన్, గుర్తుపెట్టుకో. 2,700 కోట్లు గ్రామ సచివాలయాలకి, 1,144 కోట్లు ఆ డబ్బులు కూడా ఇవాళ తీసేశారు గ్రామాలకి పంచాయతీలకి. మీ గ్రామ సచివాలయాలకు డబ్బులు ఇచ్చుకొని గ్రామ పంచాయతీలకి బొండి చేయి చూపించావు జగన్.